చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కుప్పం పట్టణంలోని ఆర్ఎన్బి భవనం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారునత్తం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు. మణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. గుర్తు తెలియని వ్యక్తులు మణిపై దాడి చేశారా, పాత కక్షలతో దాడి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ఆర్ఎన్బి భవనం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. మధు, చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక రైతుని అత్యంత దారుణంగా చంపివేయడం జరిగింది. మరి మణి అనేటటువంటి వ్యక్తి అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేక అతను పొలం ఉన్నప్పటికీ కూడా పంటలు పండించుకోలేక కూలి పని రోజువారీ దినసరి కూలి కోసం వెళ్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అంటే కూలి పనులకు వెళ్తున్న మణిని అత్యంత దారుణంగా పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ వద్ద అతన్ని చంపివేయడం జరిగింది. అయితే ఎందుకు గతంలో ఇది ఇతనికి ఏమైనా గొడవలు ఉన్నాయా లేదంటే ఏ కారణాలతో అతను చనిపోయాడు అనే దానిపైన పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. మణికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా అంటే బాడీని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులే కొంతమంది దాడి చేసినట్లు చెప్తున్నారు. రాళ్లతో కొట్టి చంపినట్లు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఒకసారిగా ఏదైతే కుప్పం పట్టణంలో ఆర్ఎన్బి భవనం వద్ద ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం జరగడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇతంది మణి అంటే చనిపోయినటువంటి రైతుకు సంబంధించి ఊరు స్వగ్రామం వచ్చి పెద్ద బంగారు నత్తం గ్రామంగా చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులకు కూడా బాడీని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. అంటే ఇంత పాశవికంగా ఇంత దారుణంగా చంపడానికి కారణాలు లేదంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరలోనే కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అప్పులు కొద్దిగా ఉన్నాయి. మరి అప్పులు తీసుకున్న క్రమంలో వడ్డీ వ్యాపారులు ఎవరైనా సరే ఈ రకంగా దాడి చేస్తారా లేదంటే ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.